ప్రభుత్వ హాస్టల్లో చదువుకునే బాలు కీర్తి ఇద్దరూ వాళ్ళ హాస్టల్ గోడ దూకి బయటకు పోతూ ఉంటారు అలా గోడ దూకి కొంత దూరం వెళ్లిన తర్వాత బాలు కీర్తితో ఇలా అంటాడు అక్క మనమ్మా నాన్న మనల్ని స్కూల్లో చదువుకోవడానికి పంపించారు కదా నువ్వెందుకు నన్ను ఇలా గోడలు దూకించి బలవంతంగా స్కూల్ నుంచి తీసుకొస్తున్నావు తమ్ముడు నువ్వు కొద్దిసేపు ఏం మాట్లాడబాకు ఇటు వెళ్తే నాతో పాటేరా అక్క నువ్వేం చేస్తున్నావో నీకేమైనా అర్థమవుతుందా మన టీచర్లకి మనం అలా స్కూల్ నుంచి పారిపోయి బయటికి వచ్చామని తెలిస్తే మనల్ని కొట్టడంతో ఈ విషయం అమ్మా నాన్న కూడా చెప్తారక్క అప్పుడు వాళ్ళు ఎంతో బాధపడతారు ఆ విషయం నువ్వు ఆలోచించావా ఒకవేళ వాళ్ళు బాధపడితే దానికి కారణం మనమే అవుతాం కదక్క చెప్పాను కదరా కొంతసేపు ఏం మాట్లాడకుండా ఉండమని నడువు నడవమని చెప్పానా లేదా అని చెప్పి ఒక నిర్మాణంలో ఉన్న ఇంటి దగ్గరికి తీసుకువెళ్తుంది కీర్తి అక్కడ ఉన్న రంగానే మేస్త్రి దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది మేస్త్రి గారు కీర్తి అంటే నేనేనండి ఈ నా తమ్ముడు బాలు మీ దగ్గర ఎప్పుడైనా పని దొరుకుతుందని మా స్నేహితులు కొందరు చెప్పారండి అందుకే మేమిద్దరం పని కోసం మీ వచ్చాం ఏంటి మీరు పని చేస్తారా సరే మీకు ఈ వయసులో అంత పని చేసేంత కష్టం ఏం వచ్చింది అవన్నీ మీకు నేను సమయం ఉన్నప్పుడు తీరికగా చెప్తానండి కానీ మాకిప్పుడు అవసరం మీరు ఇవ్వగలరా లేదా ఆ ఒక్క విషయం మాత్రమే చెప్పండి చాలు నీ మాటలు చూస్తుంటే నువ్వేదో కష్టాల్లో ఉన్నావని తెలుస్తుందిలే మీరు రేపటి నుంచి ఉదయం వచ్చి వీళ్ళతో పాటు పనులు చేసుకోండి వాళ్ళకి ఎంత డబ్బు ఇస్తున్నానో మీకు అంతే ఇస్తాను కానీ పని దగ్గర మాత్రం ఎట్లాంటి తేడా రాకూడదు అర్థమైందా అని అంటాడు బాలుకీర్తి ఇద్దరూ సరే అని చెప్పి తిరిగి హాస్టల్కి వెళ్ళిపోతూ ఉంటారు అలా వెళ్తుండగా బాలు కీర్తిని ఇలా అడుగుతాడు అక్క నువ్వు చేస్తుంది నాకేం నచ్చలేదు ఇలాంటివి నాన్నలకు తెలిస్తే వాళ్ళు కూడా తిడతారు తిడతారక్క చదువుకోమని పంపిస్తే నువ్వేమో ఇలా మేస్త్రీల వచ్చి కూలి పనుల గురించి బేరే మాట్లాడుతున్నావు అసలు నువ్వేం చేస్తున్నావా కనీసం నీకైనా అర్థమవుతుందా అని కీర్తిని గట్టిగా అడుగుతాడు బాలు అప్పుడు కీర్తి మాట్లాడుతూ ఇలా అంటుంది చూడు అసలు నేను ఏం చేస్తున్నానో ఎందుకు చేస్తున్నానో నీకు తెలీదు నువ్వు నన్ను అరుస్తావని కాదు నువ్వు కూడా తెలుసుకోవాలని చెప్తున్నాను విను మన అమ్మా నాన్న సంతోషంగా ఉన్నారు మనల్ని పెద్ద చదువులు చదివించాలని అనుకుంటున్నారని మాత్రమే నీకు తెలుసు కానీ వాళ్ళు పడే కష్టం మనకు తెలియకూడదని మనల్ని ఇలా హాస్టల్లో ఉంచి చదివిస్తున్నారా ఇక్కడ కడుపు నిండా అన్నం తినడం కోసం అక్కడ పస్తులుంటూ ఒక్కొక్క రూపాయి పోగు చేసి మనకి పంపిస్తున్నారు అందుకేరా ఆ శ్రమ లేకుండా ఈ రోజు నుంచి నేను కూడా కష్టపడి డబ్బులు సంపాదించాలనుకుంటున్నాను ఓ చదువు పాడైపోతుంది చదువు పాడైపోతుందని ఒకటే మూలుగుతున్నావు కదా నాకు నా చదువుకుంటే అమ్మా నాన్నకి సహాయం చేయడమే ఇష్టం రా నీకు వాళ్ళకంటే చదివే ముఖ్యం అనుకుంటే పో పోయి పుస్తకాలతో కుస్తీ పట్టు పో అని కోపంగా అంటుంది కీర్తి అక్క ఇంత గొప్పగా ఆలోచిస్తావని నేను అనుకోలేదక్క నేను అమ్మా నాన్నని మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను తప్ప వాళ్ళు మంచిగా ఉండడం కోసం ఎప్పుడూ ఆలోచించలేదు నీ ఇష్టం అక్క నువ్వు ఎలా చెప్తే అలా చేస్తాను కానీ నువ్వు చెప్పిన మాటలు కరెక్టే కాదా అని ఒకసారి చూసుకుందాం అక్క సరేరా రేపు ఉదయం అమ్మా నాన్నలకు తెలియకుండా మన ఊరికి వెళ్దాం అక్కడ ఒక రోజు మన అమ్మ నాన్న ఎలా కష్టపడుతున్నారో చూద్దాం అని కీర్తి అంటుంది అందుకు బాలు సరే అక్క రేపే వెళ్దామని చెప్తాడు ఇంటికి వెళ్లి దొంగచాటుగా వాళ్ళ అమ్మా నాన్న ఏం చేస్తున్నారో వాళ్ళు చేస్తున్న పనులేంటా అని చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు వాళ్ళు కూలిపని దగ్గర నుంచి ఏ పనైనా సరే చేయటానికి సిద్ధంగా ఉంటారు తల్లిదండ్రుల కష్టం చూసిన బాలుకీర్తి ఇద్దరూ ఏడుస్తూ ఉంటారు చెప్తే నిజమో అబద్ధమో నాకు తెలియలేదు కానీ ఇప్పుడు చూసిన తర్వాత నాకు పూర్తిగా అర్థమైంది అక్క రేపటి నుంచి మనం మన సొంతంగా డబ్బులు సంపాదించుకుందాం అని బాలు అంటాడు ఇక అప్పటి నుంచి బాలు కీర్తి ఇద్దరు ప్రతిరోజు స్కూల్ గోడలు దూకి మేస్త్రి రంగా దగ్గరికి వచ్చి అతను చెప్పిన పనులు చేస్తూ ఉంటారు అలా కొన్ని రోజులు గడుస్తాయి అలా బాలు కీర్తి ప్రతిరోజు జైలు గోడలు దూకి వెళ్లి వాళ్ళ అమ్మా నాన్నల దగ్గర డబ్బుల ఇబ్బంది రాకుండా ఉండడం కోసం రోజూ పనులకు వెళ్తూ ఉండేవారు ఇలా ఉండగా ఒకరోజు బాలుకీర్తి వాళ్ళ అమ్మా నాన్నల్ని స్కూల్కి రావాలని హెడ్మాస్టర్ కబురు పెడతారు బాలు కీర్తి వాళ్ళ అమ్మా నాన్నల్ని తీసుకురమ్మని చెప్తారు ఇక బాలు కీర్తి తల్లిదండ్రులు హెడ్మాస్టర్ ఎదురుగా కూర్చొని ఉంటారు మీ పిల్లలు ప్రతిరోజు క్లాసులకి రాకుండా బడిగోడలు దూకి వెళ్లి మరీ పనులు చేసుకుంటున్నారమ్మా అని హెడ్మాస్టర్ చెప్తారు ఆ మాటలకు ఇద్దరు ఆశ్చర్యపోతారు బాలు కీర్తిల తల్లి శాంతి బాలు కీర్తిల్ని కొట్టుకుంటూ ఇలా అంటుంది యారా మిమ్మల్ని చదువు కొమ్మని పంపిస్తే మీరిలా గొట్టి గోడలు దూకిపోయి పనులు చేస్తారా అంటూ కోపంగా అంటుంది అప్పుడు బాలు ఇలా అంటాడు అమ్మా మీరు మాకోసం పడే కష్టం మేము చూడలేకపోతున్నామమ్మా అందుకేనమ్మా మీకు మీకెంతో కొంత సహాయం చేద్దామని ఇలా చేసామమ్మా అని అంటాడు అప్పుడు బాలు తండ్రి వెంకన్న ఇలా అంటాడు అమ్మ కీర్తి బాలు ఇది మీరు చదువుకునే వయసురా నాన్న కోసం అమ్మ కోసం మీ చదువుని మీరు పాడు చేసుకుంటే అప్పుడు మేం బాధపడ్డం కాదు మీ చదువు లేని కారణంగా మీ దగ్గర కూడా డబ్బు లేక మీ పిల్లల్ని కూడా మీరు సరిగా చదివించలేరురా మీరు మాకంటే ఎక్కువగా బాధపడతారు అందుకే మీరు శ్రద్ధగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకోండి రా అదే మీరు మాకిచ్చే పెద్ద బహుమతి ఇంకెప్పుడు ఇట్ట సైమాకండి అని వెంకన్న చెప్పి పంపిస్తాడు ఇక ఆ రోజు నుంచి బాలుకీర్తి కీర్తి బడిగోడలు దూకి పనులకి శ్రద్ధగా చదువుకుంటూ మంచి మార్కులు తెచ్చుకుంటూ ఉంటారు రంగనాథపల్లి అనే గ్రామంలో బాలుకీర్తి అని ఇద్దరు పిల్లలుండేవాళ్ళు వాళ్ళిద్దరూ తమ తండ్రితో పాటు ఉండేవాళ్ళు వాళ్ళ నాన్న పేరు అంజయ్య అంజయ్య పెద్ద తాగుబోతు ఎప్పుడు తాగుతూనే ఉండేవాడు అంజయ్య తాగడం వల్ల బాలుకీర్తిలకి ఎంతో ఇబ్బందిగా ఉండేది కానీ తండ్రి అవడం వల్ల అంజయ్యని ఏమి అనేవాళ్ళు కాదు బాలు కీర్తి పుచ్చకాయలు వ్యాపారం చేస్తూ ఉండేవాళ్ళు అలా ఉండగా ఒకరోజు అంజయ్య బాలు కీర్తి దగ్గరికి వచ్చి అరే బాలు సే కీర్తి నా గురించి ఏమనుకుంటున్నారే మీరు నేను నా జీవితాంతం కష్టపడి అర ఎకరం పొలం కొన్నాను ఇప్పుడు మీరు పుచ్చకాయలు పండిస్తున్నదే నేను సంపాదించిన పొలంలోనే కాబట్టి నేను ఎప్పుడు డబ్బులు అడిగినా మీరు నాకు ఇవ్వాలి లేదంటే నేను పొలం దగ్గరికి వెళ్ళి పొలం అంతా నాశనం చేస్తాను ఇక పైన మీ ఇష్టం అని అంటాడు చీ నువ్వు ఒక నాన్నవైనా అందరి నాన్నలు వీళ్ళ పిల్లల కోసం కష్టపడి పిల్లలకి ఏ కష్టం రాకుండా చూసుకుంటూ ఉంటారు నువ్వేమో మేం కష్టపడుతుంటే మేం సంపాదించిన డబ్బుల్ని తీసుకెళ్లి తాగుడికి తగలేస్తున్నావు నీలాంటి తండ్రి ఎవరికీ ఉండొద్దు ఉండకూడదు కూడా అని అంటాడు బాలు తమ్ముడు నువ్వెంత చెప్పినా ఆ మనిషి మారడు మనం చెప్పడం దండగా నువ్వు వదిలే పద మనం మన పుచ్చకాయల తోట దగ్గరికి వెళ్ళి ఎన్ని పండాయో చూద్దాం మళ్ళీ రేపు అమ్ముకోవాలి కదా అని అంటుంది కీర్తి బాలు కీర్తి ఇద్దరూ కలిసి పుచ్చకాయ తోట దగ్గరికి వెళ్తారు వాళ్ళ తోటలో పండిన కొన్ని పండ్లను తీసుకుని ఇంటికొస్తారు వాటిని వాళ్ళ దగ్గర ఉన్న తోపుడు బండిలో పెట్టుకుని వెళ్ళి పడుకుంటారు తెల్లవారి ఉదయం తోపుడు బండిలో పుచ్చకాయలను తీసుకెళ్లి ఊరిలో అమ్ముతూ ఉంటారు అప్పుడు బాలు పుచ్చకాయలమ్మా పుచ్చకాయలు తాజా తాజా పుచ్చకాయలు ఆరోగ్యాన్ని కాపాడే పుచ్చకాయలు ఇంత తక్కువ ధరలో ఇంత మంచి పుచ్చకాయలు మీరెక్కడా పొందలేరు అని ఆరుస్తూ ఉంటాడు ఇంతలో వందన అనే ఒక ఆవిడ పుచ్చకాయలు కొనడానికి వాళ్ళ దగ్గరికి వస్తుంది బాబు ఈ పుచ్చకాయలు ఎంతమ్మా అని అడుగుతుంది రండి మేడం రండి మీకు కావలసిన అన్ని రకాల పుచ్చకాయలు మా దగ్గర దొరుకుతాయి ఏదైనా తీసుకోండి మేడం యాభై రూపాయలు మాత్రమే అని అంటుంది కీర్తి యాభై రూపాయల ముప్పై రూపాయలకిస్తే తీసుకుంటారు అని అంటుంది వందన వాళ్ళ దగ్గర ఉన్న పుచ్చకాయలు అమ్ముడుపోకపోవడంతో ముప్పై రూపాయలకి అమ్మేస్తారు సాయంత్రం అన్ని కాయలు అమ్ముకొని ఇంటికి వెళ్తూ ఉంటారు బాలు కీర్తి అప్పుడు బాలు కీర్తితో ఇలా అంటాడు అక్క మనం ఇలా తక్కువ తక్కువ డబ్బులకి ఇలా పుచ్చకాయలు అమ్ముతుంటే మనకి లాభం రాకపోవడం కాగా మనం నష్టాల్లో పడిపోయేలా ఉన్నాము అని అంటాడు బాలు తప్పదు తమ్ముడు మనం ఎలాగో పండిన కాయల్ని తెంపుతాం కదా అవి ఎలాగో పాడవుతాయి వాటిని ఊరికే పాడు చేయడం కంటే ఎంతో కొంత డబ్బులకి అమ్మడం నయమే కదా అని అంటుంది కీర్తి అలా వచ్చిన డబ్బులతో నిరాశతో ఇంటికి వెళ్తారు బాలు కీర్తి ఇంటి దగ్గర వీళ్ళ కోసమే ఎదురు చూస్తున్న అంజయ్య ఇలా అంటాడు అరే ఎంతసేపుడా నేను మీకోసం ఎంతసేపు ఎదురు చూడాలి నా డబ్బులు నాకిస్తే నేను పోతా అని అంటాడు కీర్తి డబ్బులు అంజయ్య మీద విసిరేసి ఇలా అంటుంది నువ్వు అసలు ఎలా మనిషి అయ్యావో నాకైతే అర్థం కావడం లేదు మేము చిన్నపిల్లలం ఇంతలా కష్టపడి డబ్బులు సంపాదిస్తూ ఉంటే నువ్వు మా దగ్గర డబ్బులు తీసుకుని తాగుతున్నావు నీకు కొంచెమైనా సిగ్గుగా అనిపించడం లేదా అని కీర్తి చాలా కోపంగా అంటుంది ఇంతే అంతే నన్ను తిడతారా మీరు అని డబ్బులు మొత్తం లాక్కొని వెళ్ళిపోతాడు అదంతా చూస్తున్న బాలు ఇలా అంటాడు అక్క మనం అసలే పుచ్చకాయలన్నీ నష్టానికి అమ్ముతున్నాము దాంట్లో నాన్న ఇలా డబ్బులు తీసుకుపోతుంటే మన దగ్గర ఏమి డబ్బులుండవు కనీసం అన్నం తినడానికి కూడా కష్టమే అవుతుంది మనం ఈ పుచ్చకాయ తోట మీద ఆధారపడి బతకలేము ఇంకా ఏదైనా చేయాలక్క అని అంటాడు బాలు అవును తమ్ముడు ఏదో ఒకటి చేయాలి మన ఊర్లో అన్ని రకాల వ్యాపారాలు ఉన్నాయి వాటన్నింటికంటే కొత్తగా మనం ఏదో ఒకటి చేయాలి అని అంటుంది కీర్తి అక్క మన దగ్గర ఎలాగో పుచ్చకాయలు పండుతున్నాయి కదా మన ఊరిలో చాలామంది బిర్యానీ ఎంతో ఇష్టంగా తింటున్నారు మనం ఏదో రకంగా పుచ్చకాయ మరియు బిర్యానీ ఈ రెండింటినీ కలిపి ఏదో ఒకటి చేయాలి అని అంటాడు బాలు తమ్ముడు మనం ఊరి మధ్యలో పుచ్చకాయ బిర్యానీ తయారు చేద్దాం అని అంటుంది కీర్తి మరునాడు ఉదయం బిర్యానీ తయారు చేయడానికి కావలసిన సామాన్లన్నీ పట్టుకెళ్ళి ఊరి మధ్యలో బిర్యానీ తయారు చేస్తూ ఉంటారు కొంతసేపటి తర్వాత బిర్యానీ తయారు చేసి బాలు కీర్తి అందరినీ పిలుస్తూ ఉంటారు రండి బాబు మీకెంతో ఆరోగ్యవంతమైన పుచ్చకాయ బిర్యానీ పుచ్చకాయలోని చలువ బిర్యానీ రుచి రెండింటి కలియకే ఈ పుచ్చకాయ బిర్యానీ ఒక్కసారి వచ్చి రుచి చూడండి మళ్ళీ మళ్ళీ మీకు తినాలనిపిస్తుంది ఒక్కసారి తిన్నారంటే మీరు ఈ రుచిని జీవితంలో మర్చిపోరు అని అంటుంది కీర్తి అలా పుచ్చకాయ బిర్యానీ అని అరుస్తూ ఉండగా చాలామంది ప్రజలు ఒక్కసారి రుచి చూద్దామని వస్తూ ఉంటారు పుచ్చకాయ బిర్యానీ తిన్న తర్వాత రమేష్ అనే వ్యక్తి ఇలా అంటాడు చాలా బాగుందమ్మా మీరు చేసిన బిర్యానీ ఎంతో రుచిగా ఉంది నేను తిన్నాను మా కుటుంబం కోసం పార్సిల్ ఇవ్వండి అని అంటాడు బాలు కీర్తి పార్సిల్ కట్టి ఇస్తారు అక్క మన బిర్యానీ బాగుందని నాకు అర్థమైంది మనం ఇంకా కొత్తగా ఎలా చేయాల్సిన అవసరం లేదో ఇలానే చేస్తే సరిపోతుంది అని అంటాడు బాలు ఇంతలో అంజయ్య అక్కడికి వస్తాడు ఏంటి నాన్న ఇక్కడికి కూడా వచ్చావు మేమెంతో కష్టపడి ఈ వ్యాపారం మొదలుపెట్టాం ఇక్కడ కూడా మమ్మల్ని వదలవా అని అంటుంది కీర్తి నన్ను క్షమించమ్మా ఇన్ని రోజులు మిమ్మల్ని ఎంతో కష్టపెట్టాను ఇకపై మిమ్మల్ని అస్సలు కష్టపెట్టను నా తప్పును నేను తెలుసుకున్నాను నేను కూడా మీకు ఏదో రకంగా సహాయం చేస్తాను నేనిక నుంచి అస్సలు తాగనంటే తాగను అని అంటాడు ఆ నుంచి అంజయ్య బాలు కీర్తి కష్టపడుతూ పుచ్చకాయ బిర్యానీ మీద చాలా డబ్బులు సంపాదిస్తూ ఉంటారు